నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. తక్కువ ధరకే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్లిప్ హెల్త్ యాప్ దోహదపడుతుందని సంస్థ సీఈఓ విష్ణు కళ్యాణ్ రెడ్డి చెబుతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాప్ విశేషాలను ఆయన వివరించారు. కృత్రిమ మేధస్సుతో యాప్ పనిచేస్తుందని, ఇందులో 200 రకాల వ్యాధులకు సంబంధించి 700 రకాల వైద్య పరీక్షలను 100 రూపాయలకే పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా అనుభవజ్ఞులైన 18 మంది వైద్య నిపుణులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అనంతరం చికిత్సలు సైతం సూచిస్తారని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆక్సిజన్, హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పరీక్షించుకోవచ్చన్నారు. 1,00,000 మందికి పైగా ప్రయోగాలు నిర్వహించగా 97% ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి యాప్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. రేపటి నుంచి ప్లేస్టోర్లో తమ యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఫ్లిప్ హెల్త్ సీఈఓ విష్ణు కళ్యాణ్ రెడ్డి అన్నారు. ఈ యాప్కి సంబంధించి మరిన్ని విశేషాలు సీఈఓ విష్ణు కళ్యాణ్ రెడ్డితోనే అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో విష్ణు కళ్యాణ్ రెడ్డి గారు, ఫ్లిప్ హెల్త్ సీఈఓ, అలాగే సుఖ్విందర్ సింగ్ గారు, సీఈఓ, ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి యాప్కి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సుఖ్విందర్ సింగ్ గారు, అలాగే విష్ణు కళ్యాణ్ రెడ్డి గారు. అసలు ఈ యాప్ గురించి నా విశేషాలు ఏంటో కొంచెం చెప్తారా? బేసిక్గా అండి, యాప్ తోని ప్రజలకి ఏమైనా చిన్న డిసీజ్ కానీ ఏమైనా సిమ్టమ్స్ కానీ ఉంటే ఈ యాప్లో ఆ సిమ్టమ్స్ వాళ్ళు ఒక చిన్న బ్యాక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఆ చాట్బాట్తో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే అది ప్రీ డయాగ్నోసిస్ చేసి అది దేనివల్ల వస్తుంది, అది ఎంత తీవ్రతగా ఉంది, అది ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించుకోవాలా, ఏమేమి కారణాలు వస్తున్నాయి, ఇదంతా చెప్తుందండి. ఇదే కాకుండా యాప్లోనే మా యాప్తోని వాళ్ళు బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, అంటే ఆక్సిమీటర్ లేకుండానే ఫోన్లో ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్, బీపీ, తర్వాత రెస్పిరేషన్ రేట్, తర్వాత హార్ట్ రేట్, ఇవన్నీ తెలుసుకోవచ్చు అండి. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుందండి? ఈ యాప్ అనేది ఇప్పుడు మేము ఏం చేశామంటే, దాదాపు సంవత్సరం పాటు మేము కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేపర్స్ అన్నీ స్టడీ చేశామండి. సో దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెడికల్ డిసీజ్కి సిమ్టమ్కి రిలేటెడ్ డేటా పాయింట్స్, ఒక బీపీ ఉన్న పేషెంట్కి ఎలా పనిచేస్తుంది, అంటే ఒక డిసీజ్ ఎలా ఉంటుంది, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, సో అలా ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డేటా సెట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా డేటా సెట్స్ అనేవి మేము క్రియేట్ చేశామండి ఒక డేటా సైంటిస్ట్ మా టీంతో. సో ఆ డేటా సైన్స్తోని యాప్ అనేది ఏం చేస్తుందంటే, ఒక్క డిసీజ్కి ఇవి సిమ్టమ్స్ వస్తే ఎలా ఏంటి అని చెప్తుంది. ప్లస్ అది కాకుండా ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్కి కెమెరా యూజ్ చేసి మన బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది, బాడీలో ఎలా పైకి కిందికి తగ్గుతుంది, దాంతో కెమెరాతోనే మనం ఆక్సిజన్ లెవెల్స్ కానీ రెస్పిరేషన్ రేట్ కానీ ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓకే సుఖ్విందర్ సింగ్ గారు, ఈ యాప్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందండి? అవునండి, ఈ యాప్ ఎవరైనా వాడుకోవచ్చు. లేకుంటే వాళ్ళ వయసు 18 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, 18 బిలో ఉంటే, 18 బిలో అంటే నేను యాప్ ఫంక్షన్ అట్లా ఉంది, వాడుకోనికి రాదు. ఓకే ఓకే అండి. విష్ణు కళ్యాణ్ రెడ్డి గారు, ఈ యాప్ని అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి? చాలా సింపుల్ అండి. ఎవరైనా గూగుల్కి వెళ్ళి flip.health అని టైప్ చేస్తే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో డౌన్లోడ్ బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే చాలు మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే మీకు బీపీ కానీ షుగర్ కానీ ఈ క్వశ్చన్స్ అడుగుతుంది, ఎందుకంటే యాప్ అనలైజ్ చేసుకోవడానికి. అది క్వశ్చన్స్ అడిగాక మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ యాప్ మన కంట్రీలో ఇదే ఫస్ట్ అన్నట్లు తెలుస్తుంది. అవునండి, ఇది కంప్లీట్ కంట్రీలో ఫస్ట్ టైం అండి. వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్టిక్ టూల్ అండి. ఇప్పటివరకు ఎవరు లేరు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి కానీ ఇంత పవర్ఫుల్ యాప్ ఎవరు లేదండి. ఓకే అండి. ఈ యాప్ అసలు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, బెనిఫిట్స్ ఏమున్నాయంటారు? ఇప్పుడు మీరు చూస్తే చిన్న డయాగ్నోసిస్, మనకి ఇంట్లో ఉండి సడన్గా హెడేక్ వస్తుంది, లేకపోతే ఏ కాలు నొప్పో చేయి నొప్పి వస్తుంది, కానీ యాక్చువల్గా దాని ప్రాబ్లం మనకు తెలియదు, అలానే వదిలేస్తాం. సో ఇప్పుడు మా యాప్లో ఆ సిమ్టమ్ అనేది ఉంటుంది కదా, హెడేక్ అని. సో ఆ ఫ్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ యాప్ అనేది ఆ యూజర్ని కానీ పేషెంట్ కానీ క్వశ్చన్స్ అడుగుతుంది. దాంతో ఆ క్వశ్చన్స్తోని తీవ్రత ఎంత ఉంది అని చెప్పి వల్ల దానికి ఏం ప్రాబబుల్ డిసీజెస్ ఉన్నాయి, మీకు ఇమీడియట్గా మెడిసిన్ అవసరమా, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరమా, టెస్ట్ చేయించుకోవడం అవసరమా, ఏ ఏ డాక్టర్స్ని కలవాలి. ఇప్పుడు హెడేక్ వస్తే జనరల్ ఫిజిషియన్ అనే కాదు, అది న్యూరాలజిస్ట్ కూడా కొన్ని సంఘటనలో ఆ వేలో కూడా ఉంటుంది. సో అది ఆ బెనిఫిట్. ప్లస్ 100 రూపీస్కే మేము డాక్టర్ కన్సల్టేషన్ ఉంది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరు లేరు. ఒక్కసారి మీరు 100 రూపీస్ కడితే మీరు ఎన్నిసార్లు అయినా డాక్టర్తో మాట్లాడచ్చు. కార్డియాలజీ తప్పించి మిగతా 18 స్పెషాలిటీ ఆఫ్ డాక్టర్స్తోని వాళ్ళు ప్రజలు 24/7 మాట్లాడచ్చు అండి. ఓకే, సుఖ్విందర్ సింగ్ గారు, ఈ యాప్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అండి? ఫస్ట్ మనం యాప్ డౌన్లోడ్ చేసి మా దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం కదా, దాని తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది మీకు లాగిన్ చేసిన తర్వాత. మీరు మెజర్ వైటల్స్ నొక్కిన తర్వాత ఇక్కడ కొంచెం కొన్ని స్టెప్స్ ఉంటాయి, మన అది స్టెప్స్ ఫాలో చేసిన తర్వాత ఇలాగ ఇంకా స్క్రీన్ ఉంటాయి. మీ ఫస్ట్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, కెమెరా ఇంకా ఫ్లాష్ లైట్ మిడిల్లో పెట్టాలి. దాని తర్వాత స్కాన్ అవుతుంది. ఇప్పుడు ఇది స్కానింగ్ అవుతుంది కదా, ఇప్పుడు 3 ప్రిన్సిపల్స్ ఇంకా ఫంక్షనాలిటీస్ యూజ్ అవుతాయి ఇక్కడ. ఫస్ట్ ఫంక్షనాలిటీ అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, సెకండ్ అంటే ప్లతిస్మోగ్రఫీ, ఫస్ట్ ఇంకా 3rd పాయింట్ ఈజ్ ఇమేజ్ ప్రాసెసింగ్. 3 కలిపి దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా ఫ్రెండ్ చెప్పారు కదా, అది అవుట్పుట్ ఇస్తారు. ఇది అవుట్పుట్ కరెంట్ హార్ట్ బీట్, కరెంట్ హార్ట్ రేట్ 72 ఉంది, SPO2 లెవెల్ 99, ఇంకా రెస్పిరేషన్ రేట్ 13 ఉంది. యాక్చువల్గా అది 3 ప్రిన్సిపల్స్ ఇంకా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, దాని ఏం చేస్తుంది అంటే మనం కెమెరా దగ్గర ఫింగర్ పెట్టినాం కదా, అది మైక్రో సెకండ్స్లో అది రికార్డ్ అవుతుంది, ఫొటోస్ రికార్డ్ అవుతుంది. ఫొటోస్ రికార్డ్ అయిన తర్వాత ఇది ప్రిన్సిపల్ ఉంది కదా ప్లతిస్మోగ్రఫీ. ప్లతిస్మోగ్రఫీ ఏం చెప్తుంది అంటే మీ బాడీ పార్ట్స్లో రక్తం ఉంటుంది కదా, ఆ రక్తంకి ఏమైనా వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా, అది ఆ ఫోటోలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత అది డేటా సెట్స్ ఉంటుంది. ఇప్పుడు ఫోటో చూపించాను కదా, ఇది న్యూరల్, ఇది ఏఐది, అలాగా డేటా సెట్స్కి కన్వర్ట్ చేసి స్కేలబుల్ మ్యాటర్లో కన్వర్ట్ చేసి దాని తర్వాత అది ఏఐ ఇంటర్ప్రెట్ చేసి మీకు రిజల్ట్ వస్తుంది. అలాగా మా బ్లడ్ సాచురేషన్ లెవెల్ అది అవుట్పుట్ వస్తుంది. అంటే యాప్ యూజ్ చేసుకోవచ్చు అండి, అందరికి పనిచేస్తుంది. కానీ సజెషన్ ఏంటంటే above 18 years, ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమైనా మిస్టేక్ జరగడం ఉండదు. వాళ్ళు ఆడుకోవడం కానీ దాన్ని కావాలని టెస్ట్ చేయడం కానీ చేస్తే అది రిజల్ట్స్ వాళ్ళు సడన్గా నాకు ఇమీడియట్ ఏదో ఒక ఫ్లో ఫాలో అయిపోయి అది వాళ్ళకి అర్థం కాదు, అది కొన్ని డిసీజెస్ అర్థం కానీ ఉంటాయి. సో above 18 years అయితే దే ఆర్ మెచ్యూర్ ఇనఫ్ టు అండర్స్టాండ్. ఓకే కళ్యాణ్ గారు, ఈ యాప్ని ఇప్పటి వరకు ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఈ యాప్ని మేము ఫస్ట్ యాప్ని యుఎస్లో లాంచ్ చేసామండి. యుఎస్లో ఆల్మోస్ట్ 50,000 మెంబర్స్ వాడారు. 2020లో లాంచ్ చేసాం నవంబర్లో. ఇండియాకి 2021 జనవరిలో తెచ్చామండి. ఇప్పటివరకు లాస్ట్ 5 మంత్స్లో 60,000 మెంబర్స్ వాడారు. ఈ 60,000 మెంబర్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే కన్సల్టేషన్ కాస్ట్, డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం కన్సల్టేషన్ 400 ఉంటుంది బేసిక్ ఫిజిషియన్ MBBS, సిటీస్లో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే 800-1200 రూపీస్ ఉంటుంది. కానీ మా యాప్లో ఓన్లీ 100 రూపీస్తో కాబట్టి ఒక్కసారి కడతారు. మళ్ళీ 1 year కంటే 1200 కట్టేస్తారు. వాళ్ళకి 1 year యాక్సెస్ ఉంటుంది. 1 yearలో ఎప్పుడు ఏ సమయంలో డాక్టర్తో ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళకి ఓన్లీ అంతే. సో అలా మేము కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేసాం. అది కాకుండా ఇప్పుడు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది కదండి, అనాలిసిస్ రిపోర్ట్, డయాగ్నోసిస్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏం చేస్తుందంటే కన్సల్టేషన్ టైం తగ్గిస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్, తర్వాత తను అర్థం చేసుకొని కొన్ని మీరు మిస్ అవుతారు కూడా సిమ్టమ్ పాయింట్స్. సో ఈ కంప్లీట్ రిపోర్ట్ ఏం చేస్తుంది అంటే ఆ డాక్టర్ కన్సల్టేషన్ టైంని తగ్గిస్తుంది. అప్పుడు హెల్త్ కేర్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఓకే అండి, ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి తెలుసు, బయట సిచ్యువేషన్ అనేది. ఈ యాప్ ద్వారా మనం కోవిడ్ స్ప్రెడ్ని ఏమైనా తగ్గించడానికి వీలుంటుంది? అవునండి, ఇప్పుడు ప్రిలిమినరీ అనాలిసిస్ రిపోర్ట్ అని జనరేట్ అవుతుందండి. సో ఇప్పుడు కోవిడ్ ఎవరైనా బేసిక్ సిమ్టమ్ ఉంది అని అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఈ యాప్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ యాప్ క్వశ్చన్స్ అడుగుతుంది వాళ్ళకి, ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి యాట్రిబ్యూట్స్ కానీ ఉన్నాయని అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక డయాగ్నోసిస్ రిపోర్ట్ అని క్రియేట్ చేస్తుంది. యూజర్తో యాప్ మాట్లాడి అది అతనికి ఎంత రిస్క్ ఉంది, కోవిడ్ రిస్క్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇది ఒక పేషెంట్ రిపోర్ట్ అండి, మా యాప్ వాడిన పేషెంట్ రిపోర్ట్. అతనికి కోవిడ్ రిస్క్ మీడియం ఉంది అని. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్లస్ యాప్ ఏం చెప్తుందంటే వాళ్ళు RT-PCR టెస్ట్ ఇమీడియట్గా తీసుకోవాలి అని చెప్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన వస్తుంది, ఆల్రెడీ ఉంది నాకు కోవిడ్ అని. అంటే ఉందో లేదో అంటే బేసిక్ నాకు రిస్క్ అయితే ఉంది, నేను వేరే వాళ్ళతో కలవద్దు. అప్పుడు స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది కదండి. వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకవేళ ఉంది అనే ఛాన్స్ ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్కి రికమెండ్ అంటే అది సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు రిస్క్ లెవెల్ మీడియం ఉంది కాబట్టి అది టెస్ట్ చేయించుకోమని చెప్తుంది. ఓకే, గ్రీన్లో ఉంటే రిస్క్ ఏం గ్రీన్ అని కాదండి, అది లో రిస్క్ ఉంటుంది, మీడియం రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. అది రిస్క్ అని చూపిస్తే మీరు టెస్ట్ చేయించుకోవాలండి. దానివల్ల స్ప్రెడ్ అని మనకి తెలుస్తుంది మనం డేంజరస్ పొజిషన్లో ఉన్నామా లేదా అని. సుఖ్వీందర్ గారు, ఈ యాప్ ద్వారా ఏమైనా ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఈ యాప్ ద్వారా ఏం ప్రమాదం ఉండదు. ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఏమైనా హెడేక్ వస్తే మనం ఉట్టి మనుషుల్లాగా గెస్ వర్క్ చేసుకుంటాం. గెస్ వర్క్ చేసి ఎవరైనా ఫ్రెండ్తో మాట్లాడి ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటాం. అది అవాయిడ్ అది కూడా అవాయిడ్ అవుతుంది దీంతో. ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు ఈ యాప్తో ఇంటరాక్ట్ అవుతారు కదా, మీ ప్రీ డయాగ్నోసిస్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్లీ ఈ రిపోర్ట్ మీ డాక్టర్స్కి అయినా చూపించవచ్చు. ఎందుకంటే అది సిమ్టమ్స్ డీటెయిల్లో ఉన్నాయి. డాక్టర్ మీతోని కూర్చొని మీతోని మాట్లాడి టైం సేవ్ చేయవచ్చు. డైరెక్ట్గా అవుట్పుట్ రిపోర్ట్తో మీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఇమ్మీడియట్గా చూపించవచ్చు డాక్టర్. అదే లాభం ఉంది దీంతో. ఓకే ఓకే, విష్ణు కళ్యాణ్ రెడ్డి గారు, అసలు ఈ యాప్ని డిజైన్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు డిజైన్ చేశారు? మనం ఇప్పుడు ఇండియాలో లాస్ట్ 1 yearలో మనం హెల్త్ కేర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కోవిడ్ వల్ల. కాబట్టి చెప్తున్నాను, మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా బ్రోకెన్ సిస్టమ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ స్టేబుల్ సిస్టమ్, అంత ఎఫిషియెంట్గా లేదు. ఇప్పుడు ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ చూస్తే ఓన్లీ 28% మందికి యాక్సెసిబుల్గా ఉన్నాయి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ కానీ Tier 3 సిటీస్ కానీ Tier 4 సిటీస్కి వీళ్ళకు స్పెషలిస్ట్ డాక్టర్స్కి అంత యాక్సెసిబిలిటీ ఉండదు. ఓన్లీ మనకు సిటీస్లో కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలా మా ఐడియా ఏంటి అంటే హెల్త్ కేర్ కాస్ట్ అనేది తగ్గించి మనిషి ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా స్మార్ట్ ఫోన్తోని వాళ్ళకి హెల్త్ కేర్ అనేది రీచ్ అవ్వాలని. హెల్త్ కేర్ అనేది రీచ్ అవుతే ఏమవుతుందండి, జనరల్గా ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టేదే హెల్త్ కేర్ పైన. ఒక్కసారి హెల్త్ కేర్ కాస్ట్ తగ్గిపోతే మన వాళ్ళ వేరే దానిపైన వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది పెంచుకోవచ్చు. సో హెల్త్ కేర్ కాస్ట్ తగ్గిపోతే వాళ్ళ లైఫ్ కూడా ఈజీ ఉంటుంది. సో మా ఆలోచన ఏంటి అంటే చాలా తక్కువ ధరలో చాలా ఎఫిషియంట్ హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండియాలో అందరికీ ఇవ్వాలని మా ఆలోచన. ఓకే, ప్రెజెంట్ ఈ యాప్ మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఈ యాప్కి సంబంధించి ఈ యాప్ అండి యాక్చువల్గా కోవిడ్ స్టార్ట్ కాకముందే 2019లో నా ఐడియా అండి ఇది, ఇలా చేయాలి అని. అప్పుడు మేము 200 డిసీజెస్ పైన డేటా కలెక్షన్, తర్వాత రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ చూస్తూ, మాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో కంప్లీట్ మేము డాక్టర్స్తో అనాలిసిస్ చేసి ఫస్ట్ అయితే ఒక ఐడియా వచ్చాక నేను మా ఫ్రెండ్ వెంకటేష్ గంధం, తను డేటా సైంటిస్ట్ అండి, మార్చ్లో మేము స్టార్ట్ చేశాము. తను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తనే బిల్డ్ చేశారండి. తర్వాత ఆండ్రాయిడ్ డెవలపర్ అభినయ్ జైన్ అని తను జాయిన్ అయ్యాడు మా టీంలో. ఆండ్రాయిడ్ యాప్ అనేది ఇప్పుడు మీరు చూస్తుంది అతనే డెవలప్ చేశాడు. తర్వాత నిఖిల్ అని మా ఫ్రెండ్, అతను బ్యాక్ ఎండ్ ఇంజనీర్, కంప్లీట్ వెబ్సైట్ కానీ దాని బ్యాక్ ఎండ్ కానీ తను డిజైన్ చేశారు. తర్వాత సుఖ్విందర్ సింగ్ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. ఇతను ఎందుకు తీసుకున్నాము, ఎందుకు మాకు వచ్చారంటే ఫస్ట్ ఇతను ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేశాడండి. 2 years AIG హాస్పిటల్స్లో పనిచేశాడు. సో ఆ ఆపరేషన్స్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి తను మా హెల్ప్ అవుతారని కంపెనీలో వచ్చాడు. తర్వాత దీపక్ అని, అతను కూడా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అండి. మేము ఓన్లీ టోటల్ టీమ్ ఆఫ్ 7 ఇంత పెద్ద యాప్ డెవలప్ చేశాము. ఓన్లీ 7 members అండి. ఓకే, సుఖ్వీందర్ గారు, మొత్తం మీద మీ మిషన్ ఏంటి అసలు? ఇంగ్లీష్లో చెప్తాను ఇది. ఆర్ మిషన్ ఇస్ టు ప్రొవైడ్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ టు ఎవ్రీ పర్సన్ ఆఫ్ ఇండియా బై లెవరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ మానిటరింగ్, బై రెడ్యూసింగ్ మెడికల్ ఎర్రర్స్, ఇంక్రీజింగ్ రిపోర్టింగ్ టైమ్ అండ్ రెడ్యూసింగ్ హెల్త్ కేర్ కాస్ట్స్. ఓకే, మొత్తం మీద హెల్త్ కేర్ కాస్ట్ అనేది తగ్గించడం కోసం. హెల్త్ కేర్ కాస్ట్ ఈజ్ అల్టిమేట్, దట్ ఈస్ అవుట్పుట్. దాంట్లో అవుట్కమ్స్ కూడా ఉంటాయి. అవుట్కమ్స్ ఏముంటే మెడికల్ ఎర్రర్స్ తగ్గించాలి ఫస్ట్. అది మెడికల్ ఎర్రర్స్ ఎక్కడైనా అవ్వచ్చు. పేషెంట్ గురించి సిమ్టమ్స్ చెప్తున్నారు కదా, అది కూడా ట్రూత్ఫుల్ ఉండాలి వాళ్ళు చెప్తున్నప్పుడు, అబద్ధం చెప్పకూడదు. లేకుంటే డాక్టర్స్ కూడా అదే సిమ్టమ్స్ తీసుకొని అట్లానే ట్రీట్ చేస్తారు కదా, అల్టిమేట్ డాక్టర్స్కి బ్లేమ్ చేస్తాం మనం. అందుకే కళ్యాణ్ గారు, మీరు దీని ద్వారా యాప్ ద్వారా ఏం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలనుకుంటున్నారు? సో బేసిక్గా అంటే ఇప్పుడు మనం హ్యూమన్ ఎర్రర్స్ అనేవి చాలా జరుగుతాయి మెడికల్లో. మనం ఒక సిమ్టమ్ చెప్తే ఒకదానికి డయాగ్నోస్ ఇవ్వడం, లేకపోతే చాలా అంటే కొంత స్పెషలిస్ట్ డాక్టర్స్ చెప్తే చాలా వేరే ప్లేసెస్లో డయాగ్నోసిస్ అనేది చాలా ప్రీ డయాగ్నోసిస్ అనేది చాలా తక్కువ ఎఫిషియెంట్గా జరుగుతుంది. సో ఇప్పుడు మా యాప్ ఏం చేస్తుందంటే ఈ రిపోర్ట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో దానివల్ల హ్యూమన్ ఎర్రర్స్ అనేవి తగ్గుతున్నాయండి. హ్యూమన్ ఎర్రర్స్ తగ్గినప్పుడు కన్సల్టేషన్ ఆ రిపోర్ట్ వల్ల డాక్టర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ పేషెంట్తో చాలా టైం స్పెండ్ చేయని అవసరం లేదు. ఆ రిపోర్ట్ చూసి వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ ఏం డిసీజ్ ఏంటి ఇది అని. సో అప్పుడు కన్సల్టేషన్ టైం కూడా తగ్గుతుంది. కన్సల్టేషన్ టైం తగ్గినప్పుడు డాక్టర్ ఎక్కువ మంది పేషెంట్స్ని కూడా చూడొచ్చు డే బై డే. ఎందుకంటే ఇప్పుడు మనం 10-15 minutes ఒక పేషెంట్కి చూడడం కన్నా 5-10 minutesలో ఆ రిపోర్ట్ అర్థం చేసుకొని అతను అనాలిసిస్ చేసి మెడిసిన్స్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఇవ్వచ్చు. సో దానివల్ల కన్సల్టేషన్ టైం తగ్గుతుంది. ఓవరాల్ పిక్చర్లో చూస్తే మనకి మొత్తం హెల్త్ కేర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు 1200 rupees పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళడం కన్నా ఈ హెల్త్ కేర్ కాస్ట్ 1200ని మేము 100 rupeesకి చేస్తున్నాం దానివల్ల. ఓకే, ఈ యాప్ ద్వారా ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అండి, ఇప్పుడు మేము ఫోన్తోనే ఈసీజీ తీసుకునేలాగా ఒక డివైస్ సెటప్ చేసి ఫోన్తోనే ఈసీజీ తీసుకునేలాగా చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు యూజర్ అనేది ఇప్పుడు మా యాప్లో ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఎక్స్రే తీయాలి, బోన్ది సమ్ పార్ట్ది ఎక్స్రే తీయమని చెప్తారు. సో మా కెమెరా ఏం చేస్తుందంటే ఆ ఎక్స్రే రిపోర్ట్ని స్కాన్ చేసి ప్రాబ్లం ఏముందో కూడా చెప్పగలుగుతుంది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది కాకుండా ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఉంది కదండి, ఫుడ్ని మీ ఫోన్ కెమెరాలో స్కాన్ చేస్తే ఆ ఫుడ్ హెల్తీ ఫుడా లేకపోతే ఎంత క్యాలరీస్ ఉన్నాయి, నాన్ హెల్తీ ఫుడ్, ఆయిల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దీనివల్ల ప్రజలకు అవగాహన కూడా వస్తుంది ఏం తినాలి, ఏది కరెక్ట్, ఏది హెల్తీ ఫుడ్. సో ఈ ఫీచర్స్ అన్ని మేము నెక్స్ట్ 6 monthsలో లాంచ్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, ఓకే, 6 monthsలో లాంచ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని మంత్ బై మంత్ అలా లాంచ్ చేయాలి. ఓకే, మొత్తం అంటే ఇప్పుడు చాలా ఫీచర్స్ ఉన్నాయి, 1 by 1 లాంచ్ చేస్తాం. టోటల్గా 6 monthsలో లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ అండి మా వెబ్సైట్లో వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డయాగ్నోస్ చేసుకోవచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవచ్చు ఆక్సిమీటర్ లేకుండా. ఎందుకంటే బయట ఆక్సిమీటర్ కొంటే 1000-2000 బ్రాండ్ బట్టి ఉంటుంది. అదంతా ఏం అవసరం లేకుండా ఫ్రీగా మీరు మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆక్సిజన్, హార్ట్ రేట్, రెస్పిరేషన్ రేట్, సిమ్టమ్ చెక్ ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రీ. ఇట్ ఈస్ అవైలబుల్ నౌ. ఓకే, ఇంతకుముందు సుఖ్వీందర్ గారు మీరు చూపించారు కదా జస్ట్ ఫింగర్ ప్రింట్తో చూడొచ్చు అని చెప్పి, సో ఇవన్నీ ఒకే ప్రాసెస్లో అలా ఫింగర్ ప్రింట్ ద్వారానే తీసుకుంటారు అని ముగ్గురు ఒక ఫింగర్ అది ఇమేజ్ ప్రాసెసింగ్ అవుతుంది కదా, అప్పుడే ఆ డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ఎమిటెడ్ ఇన్ టు ద ఫింగర్ త్రూ ద సోర్స్ దట్ ఈస్ ఫ్లాష్ లైట్. ఇంకా కెమెరా పని ఏముంటే అది ఫొటోస్ రికార్డ్ చేసుకుంటుంది. సో ఫ్లాష్ లైట్ పని ఏముంటే లైట్ సోర్స్ పాయింట్ నుంచి మీ ఫింగర్లో పోతుంది, ఎంటర్ డెప్త్ దాకా పోతుంది. ఆ పని కెమెరా నుంచి ఏం డేటా కలెక్ట్ చేస్తాం కదా అది ఇంటర్ప్రెట్ చేసి మీకు అన్ని 3 రిజల్ట్స్ వస్తాయి. అంటే 3 ఒకేసారి వస్తాయి మనకి, 3 ఒకసారి. బీపీ కూడా వస్తుందండి ప్రస్తుతం. మేము అది గూగుల్ ప్లే స్టోర్లో మా యాప్ లాంచ్ అవుతుంది. ఇప్పుడు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్లో నెక్స్ట్ 1-2 daysలో వస్తుంది. దాంట్లో డిలే ఎందుకైందంటే గూగుల్ టీమ్ కోవిడ్తో సఫర్ అవు యూఎస్లో వాళ్ళ డిలే టైం ఎక్కువైపోయింది. యాక్చువల్గా మేము యాప్ 1 week బ్యాకే సబ్మిట్ చేసాం గూగుల్, వాళ్ళు రివ్యూ చేసి ప్లే స్టోర్లో వేయాలి. ఆ ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది. కానీ మా ఇప్పుడు 60,000 members ఎవరైతే వాడారో మా యాప్ వాడుతున్నారు వాళ్ళందరూ మా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే, ప్రెజెంట్ అయితే వెబ్సైట్ నుండి 2 daysలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సుఖ్వీందర్ గారు అసలు మీరిద్దరు ఎలా కలిసారండి? నా ఫ్రెండ్ విష్ణు, నా బాస్, మేము ఆల్రెడీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిపి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత నేను కామర్స్ తీసుకున్నాను. నా బాస్, నా ఫ్రెండ్ ఇంజనీరింగ్ చేసుకున్నారు. దాని తర్వాత నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 3rd year ఫైనల్ ఇయర్లోనే జాబ్ తీసుకున్నాను, పని చేసుకున్నాను. నా టోటల్ పోర్ట్ఫోలియో ఎక్స్పీరియన్స్ 6.5 years ఉంది. సో డిగ్రీలో 3rd yearలో పని చేసినప్పుడే కొన్ని ఐడియాస్ మేము ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటాం. నా ఫ్యూచర్ ప్లాన్ అప్పుడు ఏముంటుంది డిసైడ్ చేయలేదు. మేము ఉట్టి కలుస్తాం ఫోన్ పైన లేకుంటే ఎవ్రీడే కూర్చొని మాట్లాడుతాం లైక్ ఫ్రెండ్స్ 15 years కోసం 15 years నుంచి. అది కూడా కాదు 2005 నా క్లాస్మేట్. ఇక మా పేరెంట్స్ కూడా ఫ్రెండ్సే ఉన్నారు. హిస్ ఫాదర్ దే బోత్ స్టడీ ఇన్ ద సేమ్ కాలేజ్ for the degree. After that they moved on towards their goals in different fields. So post my degree, then I worked in GMR airports as a senior operations intern. Post that, then I joined Thomson Reuters, worked a couple of years in the IT industry. Post that, I then got the opportunity to do my MBA. Masters ikkada Hyderabad nunche cheskunnanu, Badruga college nunchi, chaana mukyamga college adi kuda. దాని తర్వాత నేను మా ఫ్రెండ్ చెప్పారు కదా ఏఐజీ హాస్పిటల్స్ గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను. అది గచ్చిబౌలిలో కొత్త 1000 బెడ్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ జాయిన్ అయ్యి అది హాస్పిటల్ సెటప్ చేసి దాని తర్వాత ఆపరేషన్స్ మేనేజర్ లాగా వర్క్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా బిజినెస్ అనలిస్ట్ లాగా వర్క్ చేశాను. అంతా ఆపరేషన్స్ ఇంకా సిస్టమ్ సెటప్ చేసిన తర్వాత పాత హాస్పిటల్ది అనాలిసిస్ చేసి వాళ్ళు ఎట్లా ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏమవుతుంది, దాని తర్వాత ఇక్కడ కొత్త హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఐ మూవ్డ్ ఆన్ ఇన్ మై లైఫ్. Then I went and joined Deloitte. I worked as a contractor over there in a consulting field. So దాని తర్వాత మా ఫ్రెండ్ చెప్పారు, మీరు మనం ఇంత ఐడియాస్ డిస్కస్ చేసినాం కదా, నేను ఇది ఐడియా స్టార్ట్ చేస్తున్నాను, వెంకట్ అని ఒక ఉన్నారు మా ఫ్రెండ్ ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తాం, మనం ఇది యాప్ క్రియేట్ చేసి మన ప్రజల కోసం చేద్దాం, ఫ్రీగా లాంచ్ చేస్తాం, దాని తర్వాత ఏమవుతుంది ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసి అవుట్కమ్స్ ఏముంటాయి యాక్షన్స్ అలాగా చేసి పోదామని నేర్చుకున్నాం. ఓకే, విష్ణు కళ్యాణ్ రెడ్డి గారు అలాగే సుఖ్విందర్ సింగ్ గారు, తప్పకుండా మీ యాప్ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాము. త్వరలోనే మీరు అంటే కంప్లీట్గా లాంచ్ అయిపోయి అందరికీ యూజ్ఫుల్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఇది మీరు గవర్నమెంట్ని కూడా మీట్ అవ్వాలని చెప్పారు. మేము కేటీఆర్ గారిని కలవాలనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మేము 100 రూపీస్కి ఇస్తే ఇట్ ఇస్ ఎవరు ఇవ్వలేరండి. యాక్చువల్గా ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ కానీ ఈ సింప్లిఫైడ్ సొల్యూషన్ ఇవ్వలేరు. సో గవర్నమెంట్కితో పార్ట్నర్ అయితే చాలా వైడ్ మొత్తం స్టేట్ మొత్తం అందరు వాడచ్చు, దాని హెల్త్ కేర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మన కంప్లీట్ హెల్త్ కేర్ పైన బర్డెన్ తగ్గిపోతుంది. సో మేము గవర్నమెంట్తో నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ బట్ సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పార్ట్నర్ అవ్వాలని చూస్తున్నాం అండ్ టు ప్రొవైడ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. Thank you Vishnu Kalyan Reddy garu. Thank you very much. Thank you.